ఎక్స్పెక్ట్ చేశారా ముందు ఇంత కలెక్ట్ చేస్తున్నాను? లేదండి, సినిమా ఆ ఫ్రైడే రిలీజ్ అవుతుందంటే ఒకవేళ హిట్ అయినా యావరేజ్ అయినా లేకపోతే కొన్నిసార్లు అనుకున్న విజయం సాధించకపోయినా ఈ మూడు మేమేమి ఎక్స్పెక్ట్ చేయము, అన్నీ బాగా ఆడాలనే కోరుకుంటాం. సో ఖచ్చితంగా ఇది ఇంత మంచి హిట్ అవుద్దని నేను అనుకోలేదు, మంచి అప్రిసియేషన్ వస్తుంది ఒక గుడ్ హిట్ అవుద్దని. బట్ ఒక మంచి సినిమా తీస్తే నిజంగా వాళ్ళు దే ఓన్డ్ ఇట్ అండ్ సా ఇట్ అనేది చాలా ఓవర్వెల్మింగ్ అండ్ వెరీ హ్యాపీ. చిరంజీ, ఇందాక నుంచి నాన్నగారు నాన్నగారు అంటున్నారు, సో పొలిటికల్గా బాబాయ్ గారికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? దాంట్లో డౌటే లేదండి, ఆల్వేస్ హర్ సపోర్ట్ ఇస్ దేర్ విత్ ద ఫ్యామిలీ. పొలిటికల్ సెన్స్ అండి, ఇప్పుడు తను బాగా సీరియస్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, సో డే అండ్ నైట్ ఎఫర్ట్ పెడుతున్నారు, ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉంటున్నాయి, సో ఏ మూవీ ఆర్టిస్ట్ మూవీ సెలబ్రిటీస్ అయినా ఎలక్షన్స్ టైంలో క్యాంపెయిన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, సో మీ క్యాంపెయిన్ ఎలా ఉండబోతుంది? నాకు ఇది ప్రజారాజ్యం అప్పుడు కళ్యాణ్ బాబాయ్ నాకు ఒక మాట చెప్పాడు, ఇట్స్ టూ ఎర్లీ ఫర్ యూ టు క్యాంపెయిన్, క్యాంపెయిన్ చేయొద్దు అని ఆ రోజు నాకు చెప్పాడు. ఆయనకు అవసరం, మా అవసరం మా ఆయనకు ఉన్నప్పుడు నాట్ జస్ట్ ఒక మెంటల్గా ఒక భరోసా కాదు, మేము ఆల్వేస్ ఆయన వెనకాల ఉన్నామనే ఒక భరోసా మేము ఎప్పుడు ఉన్నాం అది. బట్ ఆయన పిలుపు ఇచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా విల్ గో అండ్ క్యాంపెయిన్ ఫర్ హిమ్. బట్ ఆయన ఆయన అనిపించాలి, ఆయన మాకు ఆ కమాండ్ కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మేము వెయిట్ చేస్తాం. ఇట్స్ ఆల్వేస్ దేర్.